హలో బాగున్నారండి. రెండు రోజులు లేని ఇప్పుడే మొదలెట్టానా. బాగున్నారండి. ఇవో పప్పు మా కోళ్ళు ఏం చేసింది, నీళ్ళలో పోసింది. అమ్మ దెబ్బలు చేయమ్మ అన్న, దెబ్బలు వచ్చే మా ఆయన పని అవ్వలేదు, కార్తీక మాసం దీపాలు వెలుగుచ్చుకోవాలంది. అమ్మ పప్పు నీళ్ళలో పోయింది, నేనన్న కడుగుతానన్న. ఇవో పప్పు నీళ్ళలో పోసింది మా కోళ్ళు, ఇది తెప్పించుకోవాలి చూడండి, ఇవో తెప్పించుకోవాలి. చూస్తున్నారండి, ఆడవాళ్ళు అయితే ఇట్టి 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 అంటారు ఆడవాళ్ళు. నాకు కుదరదు, నువ్వు ఒక ఎర్రటి మొదలెట్టా, ఇది దీంతో మొదలెట్టా చూడండి. ఇది పిసుకున్నాక ఇది చూసారా, చక్కగా వస్తుంది. ఇట్లా పిసుకున్నాక దీంతో తీయండి అమ్మ. ఇగో గింజలు ఉంటే తయారే చేయొచ్చు, ఇట దీంతో బాగా వస్తుంది. గింజలు వచ్చినా ఇట్లా తీసేయచ్చు, ఇది దీంతో చేయండి అమ్మ. చూస్తున్నారా, అది ఇట ఇట ఇగో చూడండి, చక్కగా వస్తుంది చూసారా. అది చూసారా ఎట్ట వస్తుందా, చేత అక్కర్లు ఇట్టి ఇట్టి ఇంటి అక్కర్లా, ఇట్టయితే ఎక్కువ వస్తుంది అమ్మ చూడండి. అమ్మ ఇది వేసి పప్పు కడిగి మా కోళ్ళకి ఇస్తే గైండ్ లేస్తుంది. గైండ్ వేసినాక దెబ్బరట్టే అమ్మ అంటే, సరేలే మామయ్య నువ్వు పప్పు కడుగు, మరి నాకు దీపావళి ఇచ్చాలి, దేవుడు భక్తి ఉన్నా దేవుడు భక్తి మా కోళ్ళకి ఎక్కువ పట్టాల దీపావళి ఇచ్చాలని. సరేలే అమ్మ పప్పు నీళ్ళలో పోయి నేను అన్న కడుక్కుంటాను అమ్మ. చూడండి అమ్మ వేసి దెబ్బరొట్టేస్తాను, దెబ్బరొట్టి అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను అమ్మ. చూసి అమ్మ లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి, కామెంట్ ఉంటే పెట్టనమ్మా. అమ్మా మర్చిపో మాకండి, మా కూడా పప్పు కడుగుతున్నారేంటి అనుకుంటున్నారేమో. అంటే ఆడవాళ్ళు కార్తీక మాసం కదా, పనులు అవి ఉంటాయి కమ్మా, అది దీపారాధన తారాలని అయ్యని ఎప్పుడు పూజే మా ఇంట్లో ఏం కావాలంటే మగోడు వండుకోవాల్సింది అమ్మ. చూడండి లైక్ చేయండి అమ్మా. సరే చక్కగా వచ్చేసింది చూసారండి. ఇదిగో ఇవి పప్పు కడు పట్టుకెళ్ళి రెండు ఒప్పులు వంపేస్తే చక్క తెల్లగా వచ్చేస్తుంది చూడు, ఎంత పొట్టి వచ్చిందో. దీంతో మంచి పని చేస్తుందండి, ఇది చూడు దీంతో మంచి పని చేస్తుంది. పప్పు కడు పట్టుకెళ్ళి రెండు ఒప్పులు వంపుతా తెల్లగా అయిపోతుంది. ఈ పొట్టు ఈ దీంతో వేస్తే మంచి తొందరగా అయిపోతుంది. వేసేసి మాకు గైంట్ వేయమంటాను, దెబ్బరొట్టి వేయమంటాను, నూనె లేకుండా దెబ్బరొట్టి చక్క వేయకుండా గార్లెల్లో ఉంటుంది. ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేస్తే గార్లెల్లో ఉంటుంది, నూనె లేకుండా చాలా కమ్మగా ఉంటుంది. అందుకని మా కోళ్ళని దెబ్బరొట్టేయమంట అమ్మా. షేర్ చేయండి, గంట కొట్టండి, కామెంట్ పెట్టినాయి. అది అట్టగా కొడుతుంది కడుగుతలా, టీవీ చూసుకుంటే ఎదురుకుండా పెట్టుకుని ఇట్లా కడుగుతున్నా, ఎదురుకుండా పెట్టుకున్నా టీవీ. ఎక్కడైనా కడుకోవచ్చు, ఇంట్లో కడుకోవచ్చు, టీవీ చూస్తా కడుకోవచ్చు, ఎక్కడైనా కడుకోవచ్చు. ఇది కాలు తడవు, ఆడవాళ్ళ చీరలు తడవు, చక్కగా ఉంటుంది. పేరు మీద కూర్చుని పంపు కాడు లాస్ట్లో పంపు కాడు పెట్టుకుని రెండు ఉప్పులుంపితే చేరం, చక్కగా గైండ్లో పెట్టి దెబ్బరొట్టేసేయండి. కమ్ముగా ఉంటుంది అసలు, అమృతం ఉన్నట్టుంది. ఎప్పుడు కాదు నేను చూస్తానండి, కమ్ముగా ఉంటుంది. ఏమ్మా ఎక్కడన్నా పెట్టి కడుగు, టీవీ చూస్తాను నేను కడిగా అనమాట, టీవీ చూస్తా అది.